ఈనాడు చిన్నకోడూరు మండల ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘం యువత మండల అధ్యక్షుని మన మిద్దెల గణేష్ని నియమించడం జరిగింది అదే విధంగా అనేక రూపాలలో జరుగుతున్నటువంటి ముదిరాజుల హక్కుల పోరాటం మరి నేటికి కూడా ముదిరాజులు వెనుకబడతనే ఉన్నారు ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ముదిరాజులను అనగదొక్కాలని చూస్తున్నారు తప్పితే ముదిరాజుల అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు నేటికి కూడా ఎవరు కూడా లేరు ఏమున్నా కూడా ముదిరాజులను సంతోషపెట్టడానికి ఏవో ప్రలోభ పెడుతూ ముదిరాజులని ఓటు బ్యాంక్ అనే వాడుకుంటున్నారు తప్పితే మరి ముదిరాజులకు రావాల్సినటువంటి హక్కులను మాత్రము అందించడం లేదు మరి మొన్నటికి మొన్న 18 సంవత్సరాలు నిన్నటువంటి ముదిరాజులకు మత్స్యశాఖలో సభ్యత్వం ఇస్తామని చెప్పి మరి నేటికి కూడా అది అమలు జరగడం లేదు అదే విధంగా ముఖ్యంగా మాకు ఉన్నటువంటి సమస్య ఏంది అని అంటే మత్స్య సొసైటీలలో మత్స్యకారులుగా 29 కులాలను 1962లో ప్రభుత్వం గుర్తిస్తే మరి అందులో మిగతా కులాలన్నీ కొంతమంది ఎస్సీలుగా ఉన్నారు కొంతమంది బీసీఏలో ఉన్నారు కేవలం ముదిరాజులు మాత్రమే బీసీడీలో మగ్గిపోతా ఉన్నారు బీసీడీ అంటే ఓసిలతో సమానంగా మమ్మల్ని ఆ డీలో ఉంచి మాకు తీరని అన్యాయం చేశారు కాబట్టి ఆ యొక్క బీసీడీ నుంచి తొలగించి మమ్మల్ని బీసీఏలో చేర్చి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మాకు వచ్చినటువంటి 15 జీవో ఏదైతే ఉందో సుప్రీంకోర్టుల పెండింగ్లో ఉంది కేసు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మమ్మలను కనికరించి ముదిరాలకు సంబంధించినటువంటి ముసాయిదాను ఆ సుప్రీంకోర్టుకు సమర్పించి సుప్రీంకోర్టు ద్వారా మాకు రావాల్సినటువంటి జీవో 15ను ఇంప్లిమెంటేషన్ చేసి మాకు సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము దయచేసి ముదిరాలను ఇప్పటికైనా పట్టించుకోండి ఓటు బ్యాంకుగా కాదు ఎందుకంటే మేము ఓపికతోని చూస్తూ ఉన్నాము ఇయ్యాల కాకుంటే రేపైనా కూడా మాకు మంచి జరుగుద్దనే ఉద్దేశంతో ఓపికతో ఉన్నాము మిగతా వాళ్ళ లెక్క రోడ్లు ఎక్కడం లేదు మరి ఎక్కడ కూడా మేము నిందించడం లేదు ఎవరిని కూడా బదనాం చేయడం లేదు కాబట్టి మరి మేము ఆ రోడ్లు ఎక్కక ముందే మరి ఎవరిని అనక ముందే మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ను తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము.